వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో వీఆర్ఓలు 20 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఇకనైనా ప్రభుత్వం మా యొక్క సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ అహ్మద్, షఫీ, కిరణ్, శ్రీనివాస్, సంధ్య, నాగమణి, సునీత తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు నేటికి 20వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఈ నిరవధిక సమ్మె రోజు కార్యాచరణలో భాగంగా ఈరోజు వంట మార్పు చేసి రోడ్డుపైన భోజనాలు చేస్తున్నాము. ఇన్ని రోజులు గడిచినా కానీ ప్రభుత్వం మాపైన ఎలాంటి స్పందన రాకపోవడం వలన రోజుకు కార్యాచరణలో భాగంగా చేస్తున్నాము. ఏదైతే మేము మా హామీలను ప్రభుత్వం ఏదైతే మాకు హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చమని చెప్తున్నాం తప్ప వేరేదేమీ కోరుతలేము. 2020 అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గారు అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తానని, పే స్కేల్ ఇస్తానని, 55 సంవత్సరాల పైబడిన వారికి వారసులకు ఉద్యోగాలు కల్పిస్తానని నిండు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి హామీని నెరవేర్చలేకపోవడం వలన సమ్మె చేస్తున్నాము. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మాపైన స్పందించి ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో రాష్ట్ర జేసీ పిలుపు మేరకు ఎలాంటి ఒడిదొడుకులను ఎదుర్కొని పేస్కేలు సాధించే వరకు ఈ నిరవధిక సమ్మె కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. పిఆర్ఎల్ ఐక్యత.